ఏం లేదండి, చేసిన తప్పులన్నీ వాళ్ళు చేసేసి పచ్చకాములుడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈరోజు ప్రజలకు మంచి చేయాలన్న దీంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటుంటే బుర్ర జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు 40 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ముసలితాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన అనుచరవర్గం వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు లేదు అని అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తులు భూములు కానివ్వండి, ఈరోజు కొత్తగా వేలం వేస్తూ కొత్తగా అమ్ముతున్నది కాదండి. 1974 నుంచి కూడా ఏవైతే ఆదాయం లేకుండా ఉన్నాయో, ఏవైతే నిర్వహణకు ఆదాయం నిర్వహణకు ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో వాటిని వేలం వేయటం లేదంటే లీజుకి ఇవ్వటం లేదంటే అమ్మటం అనేది 1974 నుంచి కూడా ఉంది. దీనిని 1990లో ఒరిజినల్ పవర్స్ ఇస్తూ, అంటే 1974 నుంచి ఉన్నది కొంచెం అన్ఆఫీషియల్గా ఉండే, దాన్ని అఫీషియల్గా 1990లో GOMS నెంబర్ 311 రూల్ నెంబర్ 165 ద్వారా ఒరిజినల్గా దానికి పవర్స్ ఇస్తూ అందులో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి లేదంటే తిరుమల తిరుపతి దేవస్థాన భూములు ఏవైతే ఉన్నాయో అవి 12 సంవత్సరాలకు గాను లీజుకి ఇచ్చే విధంగా, లేదు ఏదైతే ఆదాయం లేకున్నా వాటి యొక్క రక్షణ ఇబ్బందిగా ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఒక 10 సెంట్ల లోపు ఒకవేళ పంట భూములు అయితే ఎటువంటి త్రోవలు లేకుండా ఉన్న వాటి, ఎందుకంటే అవి కాపాడుకోవటానికి సంరక్షణకే చాలా ఖర్చు అవుతుంది వాటి అసలు వాల్యూ కన్నా. సో అటువంటి వాటిని అమ్మటం, లీజుకి ఇవ్వటం లేదు అని అంటే వేలం వేయటం ఇవన్నీ చేస్తారు. అయితే వీటి ద్వారా వచ్చే పూర్తి సొమ్ము అంతా కూడా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే చెందుతుంది. ప్రభుత్వానికి కానీ ఇతరితర వ్యవస్థలకు దేనికి కూడా వీటితో సంబంధం ఉండదు. అయితే దీన్ని 1990 తర్వాత అయిపోయిన తర్వాత 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మునుపటి జీవోకి సవరణలు చేస్తూ మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ, అంటే 12 సంవత్సరాలు ఉన్నటువంటి లీజ్ దానిని 30 సంవత్సరాలకు పెంచి మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ, సౌండ్ తక్కువగా ఉందా, మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ మరిన్ని సవరణలు చేస్తూ అద్భుతంగా అమ్ముకునే విధంగా ఎలా పడితే అలా అమ్ముకొని, ఎలా పడితే ఎంత తక్కువ పడితే అంత తక్కువకి వేలానికి లీజుకి ఇచ్చుకునే విధంగా బ్రహ్మాండంగా సొమ్ము చేసుకునే విధంగా వెసులుబాట్లు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన ఏమనంటే, నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను రాష్ట్రాలకి అని అంటుంటారు. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఈయన సుమారుగా 100 ప్రాంతాల్లో 129 ఆస్తుల్ని అమ్మారు. లేదు నేను అమ్మలేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని, చెప్పరు, ఎందుకంటే ఇది జరిగింది కాబట్టి. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా గవర్నమెంట్ని ఫామ్ చేసి, ఈరోజేదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వేలాలు వేయటం, కొత్తగా దేవదాయ భూములను అమ్మటం కొత్తగా చేయటం కాదు, ఇది గతం నుంచి 1974 నుంచి కూడా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా 129 ప్రాంతాల్లో ఆస్తుల్ని అమ్మటం జరిగింది. అవి కొంతమంది కారు చౌకగా ఇచ్చేసారు, అవి కూడా చెప్పుకుందాం. అయితే తిరిగి 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి చెద్దలవాడ కృష్ణమూర్తి గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆయన ఒక కమిటీని వేస్తూ ఎక్కడెక్కడైతే ఇటువంటి నిర్వహణకి ఇబ్బందిగా ఉండి ఆదాయం లేకుండా ఉన్న భూములు, వాటి రక్షణ కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ గుర్తించండి, గుర్తించి ఫీజిబిలిటీ ఆఫ్ డిస్పోజింగ్ అంటే దాని మీద ఒక అధ్యయనం చేసి వాటి అమ్మకాలకి వేలాలకి వీలుగా ఉన్నటువంటి వాటిని కూడా ఒక తయారు చేయండి అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో అఫీషియల్స్, ఎస్టేట్ ఆఫీసర్ ఒకరు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకరు, వీళ్ళిద్దరితో పాటు సబ్ కమిటీగా ఒక 4 వేశారండి. ఆ 4 కూడా పి అనంత్ గారు ఒకరు, భాస్కర్ రెడ్డి గారు, సుచిత్ర గారు, సాంద్ర వెంకట వీరయ్య గారు. ఈ 6 కలిపినటువంటి ఈ సబ్ కమిటీకి మళ్ళీ చైర్మన్ ఎవరో కాదండి
తిరుమల తిరుపతి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కృష్ణమూర్తి గారే. సో వీళ్ళందరూ కూడా ఈ భూములు ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించటం, వాటిని గుర్తించగా 53 ఆస్తుల్ని గుర్తించారు వీళ్ళు. అందులో ఒక 3-4 కోర్టు తగాదాల్లో ఉన్నాయి, వాటిని మినహాయించి మిగిలిన వాటిని అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ఇవ్వటం, వాటిని ఆయన 2016 జనవరి 30వ తారీఖున దానికి అంటే అందులో ఇంకొన్ని సవరణలు చేసి దాన్ని మళ్ళీ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ఆ రోజు ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది బీజేపీ వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం ఆ రోజు వీళ్ళిద్దరూ కలిపే అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా దానికి సంతకం చేశారు. ఈరోజు ఎన్ని ముసలికన్నీరు కారుస్తున్నారు కదా వీళ్ళందరూ కదా మేము చేయలేదు అనేసి. ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ, ఆనాటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని కానీ, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము చేయలేదు సంతకం, అటువంటి ఆస్తులు ఏమి గుర్తించలేదని చెప్పమనండి దమ్ముంటే. చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి. ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేదండి. ఈరోజు కొత్తగా దానికోసం కమిటీ వేయలేదు. ఈరోజు ఈ ఆస్తులను అమ్మాలని తీర్మానాలు చేయలేదు. గత ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ కూడా ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానివ్వండి, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం భూములను అమ్మేస్తున్నారు అని చెప్పి ముసల్కన్నీరు కారుస్తున్నారు కదా. అటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇటు టీడీపీ వాళ్ళు కానివ్వండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు పవిత్ర దేవాలయాలను కూల్చేస్తున్నప్పుడు మీరేం చేశారు? ఆ రోజు మీ నోళ్లు మోగబోయినాయా? మీ చెవులలో సీసం పోసుకున్నారా? కళ్ళల్లో కారం కొట్టుకున్నారా? ఏం చేశారు ఆ రోజు మీరు? ఆ రోజు మీ నోళ్లు లేవలేదు అడగటానికి? ఆ రోజు మీకు శ్రీవారి వెంకటేశ్వర స్వామి గుర్తురాలేదా? ఆ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఆస్తులు గుర్తురాలేదా? కొత్తగా ఈ రోజు ఏమైనా తిరుపతి పుట్టింది ఏంటండి? కాదు కదా. ఈరోజు ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ భగవంతుడు అనేవారు అన్ని చూస్తారండి. ఏది చేసినా ప్రజలకు తెలిసి చేయాలని చెప్పేసి ఆస్తులు వేలు, ఏదైతే గత ప్రభుత్వం టీడీపీ తీర్మానం చేసిందో వాటిని వేలం వేయటానికి ఈ ప్రభుత్వం. అయితే ఈ ఇక్కడ ప్రభుత్వం అనేది సపరేట్ వ్యవస్థ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సపరేట్ వ్యవస్థ, ఇందులో ఒకదానికొకటి సంబంధం లేదు. నిజంగా హైందవి ధర్మానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల ప్రావీణ్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి బుద్ధిబాహుడు అనే దేవాలయాన్ని కూల్చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా సుమారుగా 40 పవిత్ర దేవాలయాలను కూల్చేశారు. కూల్చేయగా వాటిని మళ్ళీ పునఃప్రారంభించకుండా తిరిగి కట్టమని అడిగిన వాళ్ళని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంతేకాకుండా అటు తిరుమల తిరుపతి దేవస్థానం భూముల్ని అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ భూముల మీద కూడా వీళ్ళు కళ్ళు పడ్డాయండి. విజయవాడ పట్టణ మధ్యలో ఉన్నటువంటి 14 ఎకరాల భూమిని కొన్ని 100,000 కోట్ల రూపాయలు, అంటే విజయవాడలో ఒక గజం కూడా ఎంత రేటు ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అట్లాంటి విజయవాడలో 14 ఎకరాలు సిటీ సెంటర్లో ఆయన అనుచిన వర్గం అయిన సిద్ధార్థ కాలేజ్ యాజమాన్య కారు చౌకగా ఎకరం 100,000 రూపాయలకు ఇచ్చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు గుర్తురాలేదు భగవంతుడు, ఆ రోజు గుర్తురాలేదు అమ్మవారి ఆస్తులు, ఈయన వేలం వేసినప్పుడు గుర్తురాలేదు. ముందంతా తిరుపతి కొండ మీద చర్చ్ అన్నారు, తర్వాత తిరుపతి బస్ టికెట్స్ అన్నారు, ఇప్పుడు శ్రీవారి ఆస్తులు అంటున్నారు. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అండి? ఇంత వయసు వచ్చింది నాకు, ఇంత దరిద్రంగా ఇంత చీప్గా పడిపోయినేంటి నేను? మీరేదో పాపాలు మూటగట్టుకున్నారు, మీ కార్యకర్తలు కూడా ఆ పాపాలని ప్రసాదం పంచినట్టు పంచే మాకండి. ఎలాగో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల్ని, అటు శ్రీవారి ఆస్తుల్ని, ఇటు దుర్గమ్మ ఆస్తుల్ని కూరగాయలు మాదిరి అమ్మేసినారు. ఇంకా నా సొంత జిల్లా విశాఖపట్నంలో
దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి 236 ఎకరాల భూమిని అమ్మేశారు. అంతటితో ఆగుకున్న సింహాచలం మానసాస్ ట్రస్ట్లో 36 ఎకరాల భూమిని అమ్మేశారు. అంతటితో ఆగలేదండి ఈయన, విజయనగరం కూడా వెళ్ళారు. ఇప్పుడేదో 3 లాంతర్లది ఇష్యూ మీద కూల్ చేస్తున్నాం, ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉంది, ఇది చరిత్ర అని అంటున్నారు. అయితే 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా చరిత్ర. వాస్తవానికి ఆ 3 లాంతర్లు అనేది, 3 లాంతర్లు అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో లేదండి. నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పులువు ప్యాలెస్ కానీ మొహతి మహల్ కానీ కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినవండి అవి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూల్చేశారు. ఆ రోజు ఎవరు మాట్లాడలే, ఆ రోజు ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికి చరిత్ర గుర్తురాలే. ఇదే విధంగా చరిత్ర ఇచ్చినటువంటి ఆస్తుల్ని, సంపదని, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల్ని, శ్రీవారి ఆస్తుల్ని, దుర్గమ్మ భూముల్ని కారు చౌకగా అమ్మి సొమ్ము చేసుకున్న డబుల్ బాజీ చంద్రబాబు నాయుడు, చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు, హిందూ ధర్మ ద్రోహి చంద్రబాబు నాయుడు. లేదు మేము చేయలేదని దమ్ముంటే బయటకు వచ్చి చెప్పమనండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం భూములు ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మిన తర్వాత వచ్చిన సొమ్ము, లేదు వేలంలో ఇచ్చేసిన తర్వాత వచ్చిన సొమ్ము అంతా కూడా, లేదు అంటే లీజుకి ఇచ్చేసినటువంటి ఇచ్చిన తర్వాత వచ్చిన సొమ్ము కూడా పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, సారీ, తిరుమల తిరుపతి దేవస్థానం కార్పస్ ఫండ్కి వెళ్తుంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం సపరేట్ వ్యవస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ వ్యవస్థ. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నుంచి వచ్చిన వాటిని మళ్ళీ ఆ దేవస్థానానికి ఉపయోగించాలి, తప్పితే దుర్వినియోగం చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 5 ఇయర్స్లో ఈయన అధర్మ పోరాట దీక్ష ఏదని ఢిల్లీ సాక్షిగా చేశారండి. సారీ, ఆయన దృష్టిలో అది ధర్మ పోరాట దీక్ష, కానీ ప్రపంచం దృష్టిలో అది తెలుసు అందరికీ, అది అధర్మ పోరాట దీక్ష అని. ఆ దీక్ష వ్యవహారాలన్నిటికీ కూడా ఆ దీక్షకు వచ్చే ప్రముఖులు, వారి ఒక్క ఫ్లైట్ టికెట్స్, వారి ఇతరితర ఖర్చులకి, వాళ్ళు తినే టిఫిన్ దగ్గర నుంచి వేసుకున్న టీషర్ట్ అది ఇది అని లేదు, అన్నిటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాడిన డబ్బులేనండి ఇవి, ఇందులోవే. అంతటితో ఆగకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దేనికి, అంటే ఎక్సెప్ట్ తిరుపతి అంటే శ్రీవారి దేవస్థానానికి తప్పితే దేనికి వాడకూడదు. ఈ గరుడ వంతెన అని చెప్పి ఒకటి కట్టారు ఈయన, అది ఏది చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టాలి దానిని. కానీ ఈయన అనుచర వర్గం, ఈయనకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవటం కోసం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అనుకోండి ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్ చేస్తారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన సొమ్ము అనుకోండి, ఈయన నచ్చినంత వాడుకోవచ్చు, ఎందుకంటే అవి నూతులు నీళ్ళ లెక్క తీయొచ్చు అనమాట. అందుకు ఈ గరుడ వంతెనకు కూడా వాడిన డబ్బులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలోవే. ఇట్లా కంప్లీట్గా ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అటువంటి నిధుల్ని, వాటి యొక్క ఆస్తుల్ని, దాని ద్వారా వచ్చే సొమ్ముని దుర్వినియోగం చేసిన వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఈయన చేసినవన్నీ చేసేసి పూర్తిగా దుర్వినియోగపరిచి ఈరోజు ఏ వంక లేనమ్మ డొంక పట్టుకొని వేలాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లే ప్రయత్నం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భక్తి భయంతో ఉన్న వ్యక్తి అండి. ఆయన తండ్రి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 52 సార్లు భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు, లేనిపోని బురద జల్లి, భగవంతునికి నిజమైన భక్తులకి లింక్ పెట్టి లేనిపోని పాపాలన్నీ మీరు మూటగట్టుకోక మాకండి. చాలు, మీరు చేసినవి చాలు, దానికి మీ ఎవరెవరు పడుతున్నారు అందరూ పడుతున్నారు, అది మీకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు, నాకు తెలుసు, మళ్ళీ నా చేత చెప్పించుకోవటం ఎందుకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రకు ముందు తిరుపతి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొని పాదయాత్ర సుదీర్ఘంగా చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తిరిగి రైల్లో తిరుపతి వచ్చి అక్కడి నుంచి మట్టిల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మీకు నోరెలా వచ్చిందండి,
అంత పెద్ద పెద్ద ఆరోపణలు అబండాలు వేయడానికి అంత శ్రద్ధతో భగవంతుణ్ణి అంతలా ఆరాధిస్తుంటే ఇంకా బురద జల్లే ప్రయత్నం ఇంతటితో మానుకోండి నవ్వుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటంటే ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారు చర్చ దగ్గర నుంచి ఇప్పటికే చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు కానివ్వండి కమిటీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాతలు పెట్టారు ఇంకొకసారి దేవస్థానం విషయంలో ఎవరైనా ఇతరులు జోక్యం చేసుకొని లేనిపోని ఆరోపణలు చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని మీరు వెళ్ళి కూర్చునేంత వరకు మీకు సరదా తీరేటట్లేదు మానుకోండి ఇటువంటివన్నీ కూడా ఒక మనిషిగా భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు ఉంచండి అంతేగాని లేనివన్నీ లింకులు పెట్టి భగవంతునికి నిజమైన భక్తులకి ఇటు ప్రభుత్వానికి చేసే పాపాన్ని మీరు మూటగట్టుకోవద్దండి ఈ వయసులోని మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీ కుటుంబానికి మంచిది కాదు మీ రాజకీయ భవిష్యత్తుకి అంటే మీ నెక్స్ట్ తరాల వారికి అంతకన్నా మంచిది కాదు దయించి దీన్ని ఇంతటితో వదిలేయండి దీన్ని నానారాధనంతో చేయమాకండి నమస్కారం.